నా సుదీర్ఘ పాదయాత్ర 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్ర పూర్తి చేయగలిగా. ఆ సుదీర్ఘ పాదయాత్రలో ఇదే నియోజకవర్గం చిలకలూరిపేట గుండా కూడా పోవడం జరిగింది. ఇక్కడే ఇదే చిలకలూరిపేటలోనే ఇక్కడే మీ అందరితో కూడా ఆ రోజు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు మీరు చెప్పిన బాధలు, ఆ రోజు మీరు చెప్పిన మాటలు అన్నీ కూడా నాకు గుర్తున్నాయి. ఆ రోజు మీరన్న ప్రతి మాటను, మీరు పడ్డ ప్రతి బాధను నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేనని మీ అందరికీ చెప్తా ఉన్నాను. సాగునీరు అందక ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు చెప్పారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నీళ్లు సరిగ్గా రావడం లేదు అని చెప్పారు. తుర్లపాడు పసుమర్రు మేజర్ కాలువలను పొడిగించాలి అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నా, దానివల్ల మరో 20,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిసినా ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పి మీ ఆవేదన చెప్పారు. నాన్నగారి హయాంను గుర్తుకు తెచ్చుకున్నారు. 3 మండలాల పరిధిలో 21 ఎత్తిపోతల పథకాలు ఏ రకంగా దివంగత నేత అభితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారు ఆ రోజు పెట్టాడు అని చెప్పారు.